శృతి స్మృతి పురాణానాం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం రామాయే రామభద్రాయే రామచంద్ర వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. సుందరకాండ. రామాయణంలో మనకు తెలిసిందే ఆరు కాండలున్నాయని. ఆరు కాండల పేర్లు ఆయా కాండకు సంబంధించినట్టుగా మనకు తెలుస్తుంది. బాలకాండ, రాముడి జననము, తర్వాత రాముడి యొక్క గురువుల దగ్గర శిక్షణ పొందడము, ఆ తర్వాత బాలుడిగా ఉన్న రామచంద్రమూర్తి వివాహమయ్యే వరకు బాలకాండ అన్నారు. బాలుడిగా రాముడి యొక్క ఎలా పెరిగాడు, ఎలా పుట్టాడు, ఆ తర్వాత గురువులతో ఎలా ఉన్నాడన్నది చెప్పింది బాలకాండ. ఆ కాండకు ఆ పేరు సరిపోయింది. ఆ తర్వాత కాండ అయోధ్యకాండ. అయోధ్యకాండలో జరిగిన ఘటనలన్నీ కలిపి రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి ఎలా దారి తీసాయన్నది అయోధ్యకాండ. అది కూడా ఆ కాండకు ఆ పేరు సరిపోయింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి అరణ్యంలో ఉండడము, దాన్ని అరణ్యకాండ అన్నారు, సరిపోయింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి కిష్కిందకు వస్తాడు, కిష్కిందలకు జరిగిన సంఘటనలన్నీ కూడా కిష్కిందకాండ అన్నారు. ఆఖరి కాండ రామరావణ యుద్ధం కనుక యుద్ధకాండ అన్నారు. ఆ కాండకు ఆ పేరు సరిపోయింది. కానీ సుందరకాండ అన్నారు. మరి దేనికి సుందరం, ఎలా సుందరం? మరి దీన్ని హనుమ సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళాడు. సీతమ్మ వారి జాడ తెలిసింది. సీత జాడ కాండను, లేకపోతే రావణుడి యొక్క జాడ కాండను అనే మహర్షి ఎందుకు పెట్టలేదు ఈ పేరు సుందరకాండ అన్నాడు. సుందరకాండ ఒక మహత్తమైన కాండ. సుందరకాండ ఈ రోజులకు కూడా మన ఇంట్లో మనకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే పెద్దలు ఏం చెప్తారంటే సుందరకాండ పారాయణం చెయ్యి, ఆ సీతమ్మ వారి కష్టాలు కడతీర్చినట్టుగా హనుమ మీ కష్టాలు కడతీరుస్తారంటారు. సుందరకాండ పారాయణం చేసేటప్పుడు నిష్ఠగా ఉండాలంటారు. ఆ పారాయణం చేస్తున్నంత కాలం కూడా పడుకునేటప్పుడు భూమిపైన పడుకోవాలంటారు, బ్రహ్మచర్యంతో ఉండాలంటారు. ఎందుకంత విశిష్టమైన కాండ, ఈ ఎందుకు వచ్చిందా అంత విశిష్టంగా ఈ కాండకు ఆ గుర్తింపు, ఆరు కాండలలో దీనికే ఎందుకు ఇంత చెప్పారంటే, నిజంగా చెప్పాలంటే ఆ రామచంద్రమూర్తికి ఉన్న కష్టాన్ని కడదేర్చబోయే కాండ సుందరకాండ. అంతేకాకుండా మహర్షి ఏమంటున్నాడంటే, సుందరే సుందర సుందరే సుందరో రామ, సుందరే సుందరే కథ, సుందరే సుందరి సీత, సుందరే సుందరి సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం నహ సుందరం. అంటే ఇది ఏమి సుందరకాండ అంటే, రాముడు సుందరుడే మనందరికీ తెలిసిందే, రామకథ సుందరమే మనకు తెలిసిందే. ఈ మాట అంటుంటేనే మన లోపల ఒక పులకరించిపోతుంది, వింటుంటే పులకరించిపోతున్నాం. సీతమ్మ సుందరం, అది ఎవ్వరు అతిశయోక్తి కాదు. ఆ అమ్మని చూస్తుంటేనే అంత సుందరమైన వ్యక్తి మనకి ఇంకా ముల్లోకాలలో ఎవరు కనబడరు. ఆమె నివసించే వనం సుందరం, అశోకవనం సుందరం. రామాయణ కావ్యం సుందరం, రామకావ్యం అనేటప్పటికే మన ఒళ్ళంతా జలధరించిపోయి పులకరించిపోయి ఆ రామకథ వినాలే 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 అంటుంది. సుందరమైనదే కదా మనకు అలా వినాలే, నాలుగు సార్లు ఏంది, వంద సార్లు విన్నా తృప్తి గడగదు. అయిపోయిందనుకోండి, పారాయణం చేయడం అయిపోయినా, వినడం అయిపోయినా, అయ్యో రామాయణం కథ వినడం అయిపోయింది అనుకుంటాం. కానీ అబ్బా ఇప్పటికి అయిపోయిందన్న బాధపడుతున్నాం, ఇంకా వినాలి ఇంకా వినాలి అనుకుంటాము. హనుమంతుడు సుందరుడు, నిజమే కదా. హనుమ స్వరూపం చూస్తుంటే ఎంత సుందరంగా ఉంటాడు. ఆ వినయము, ఆ భక్తి, ఆ దాసోహము ఎవరి లోపల ఉంది? ఆ హనుమ లోపలనే ఉంది కదా, హనుమానే సుందరుడు కదా. రామమంత్రం కూడా సుందరమే. రామమంత్రం జపిస్తే అసలు అతి సులువైన మంత్రము. ఈ ముల్లోకాలలో ఏముందంటే రామతారక మంత్రం అంటారు. ఎందుకంటే ఆ రామమంత్రం ఎంత సుందరమైనదంటే, ఒకరోజు పార్వతీదేవి, మనకు తెలిసిందే మళ్ళీ చెప్పుకున్నా మనకు తనివి తీరదు కనుక మళ్ళీ చెప్తున్నాను, పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంట, పరమేశ్వర నువ్వు ఎంతసేపు ధ్యానంలో ఉంటావు, నువ్వు ఏమి ధ్యానం చేస్తావు, ఏమి జపం చేస్తావు,
ఏమీ మంత్రం నువ్వు చెప్పిస్తావంటే తను పరమేశ్వరుడు తన్వయత్మంతో కళ్ళు మూసుకొని సంతోషంగా చెప్పాడంట. హే పార్వతి, మానవులలో దేవుడైన ఆ రామనామ మంత్రమే నేను పఠిస్తాను, ఎందుకంటే నీ మాంగళ్యం ఈరోజు, నీ సౌభాగ్యం ఈరోజు ఇంత గొప్పగా ఉండడానికి ఆ రామనామ తారక మంత్రమే అన్నాడంట. పార్వతీదేవి ఆశ్చర్యపోయిందంట, నా సౌభాగ్యానికి నా మాంగళ్యానికి రామతారక మంత్రం ఎలా కారణమైతే స్వామి అంటే పరమేశ్వరుడు చెప్పాడంట, నా గరళం ఇక్కడే ఆగిపోయింది, ఒక్క క్షణం రామతారక మంత్రం నేను జపించడం మానేస్తే ఈ గరళం నా కడుపులోకి పోతుంది, నీకు నీ యొక్క సౌభాగ్యం ఉంటుందా అని అడిగాడంట. అది ఆ రామతారక మంత్రం యొక్క గొప్పతనం. అంతేకాకుండా పెద్దలు మనకేం చెప్తారంటే, చాలామంది పెద్దలు అంటే అన్ని యుగాల నుంచి కూడా కాశీలో మా ప్రాణం పోవాలండి, కాశీలో మా ప్రాణం పోవాలండి అంటారు. కాశీలోనే ప్రాణం ఎందుకు పోవాలంటే అక్కడ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఉన్నాడని కాదు, గంగాతీరం ఉందన్నది కాదు, అక్కడ ప్రాణం పోతేనంట. ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోయే వ్యక్తి ఏ యుగంలైనా సరే ఇప్పుడైనా సరే అక్కడ ప్రాణం పోయే సమయంలో ఎలా ఉంటుందంటే, ప్రాణం పోయే వ్యక్తి తల పార్వతీదేవి తొడపైన ఉంటుందంట. ఒక బిడ్డను తల్లి ఎలా తొడపైన పడుకోబెట్టుకుంటుందో ఆ విధంగా ఉంటుందంట. పక్కనున్న గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆ ప్రాణం పోయే వ్యక్తికి ఇలా మా ఒక ఫ్యాన్ ఊపినట్టుగా ఊపుతుంటుంటారంట. ఎందుకంటే ఆ ఛత్రం ఎందుకు ఊపుతుంటారంటే, అతను సావకాశంగా అతను ఏ బాధ లేకుండా మరణించాలని గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడంట. మరి పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే, అతని చెవుల్లో రామతారక మంత్రం చెప్తున్నాడంట మూడు సార్లు. ఆ రామతారక మంత్రం వినడం వల్లనే, ఆ పార్వతీదేవి ఒళ్ళో తలబెట్టుకోవడం వల్లనే ఆ రామతారక మంత్రం యొక్క వైశిష్టంతో ఆ వ్యక్తి ప్రాణాలు ఓది మోక్షంకే వెళ్ళిపోతాడంట. అతనికి ముక్తి ప్రసాదం అవుతుందంట. అది రామతారక మంత్రం యొక్క గొప్పతనం. అందుగురించే రామతారక మంత్రం సుందరమే అనడానికి కారణము ఇదే. మహర్షి చెప్పింది ఆ యుగంలో అయినా కానీ ఈ యుగంలో అయినా కానీ సులువుగా మనం చెప్పుకునేది, ఏ కష్టం లేకుండా ఎల్లవేళలు చెప్పుకోవడానికి శ్రీరామ 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 అంటే మన యొక్క ఏ మంత్రంకు లేని గొప్పతనం ఏంటంటే, రామతారక మంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన తనవంతా పులకరించిపోతుంది, మన రోమాలన్నీ నిక్కబొడుచుకుపడతాయి. రామ 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 అంటుంటే మనకు తెలియకుండానే మనలో ఒక రకమైన మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే, ఆ గొంగులు పురుగులాగున్న మనము సీతాకోక చిలకలాగా అయిపోతాము. ఆ రామతారక మంత్రాన్ని చదువుతుంటే ఎవరైనా కానీ రామతారక మంత్రము రామనామం పఠించకముందు ఉన్న పరిస్థితి గొంగుల పురుగుగా ఉంటే, అయ్యో చూస్తే దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అసహించుకున్న వ్యక్తులు కూడా రామనామ తారకమే రామనామమే సంకీర్తన చేస్తూ మన లోపల దాన్ని ధ్యానం చేస్తూ అను అను నా క్షణ క్షణాన చూస్తుంటా ఆ ఎదుటి వ్యక్తులు ఏ గొంగుల పురుగుని అసహించుకున్నారో, ఒక సీతాకొక చిలకను చూస్తే ఎంత సంతోషపడతారో, మన తేజస్సు రామనామ తారక మంత్రం నుంచి పెరిగిన ఆ తేజస్సును చూస్తుంటే ఎవరోనండి దేవుళ్లాగా వస్తున్నాడని అంటారే, వాళ్ళందరూ కూడా రామతారక మంత్రం జపించేవాళ్ళే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రామాయణం రామ మంత్రం సుందరమే, సుందరం కానిది ఎంత అందు వెతికినా మనకు దొరకదు. రాముడు సుందరుడు, సీతమ్మవారు సుందరమే, తను నివసించే వనం సుందరమే, రామకావ్యము సుందరమే, హనుమంతుడు సుందరుడే, రామ మంత్రం సుందరమే అని చెప్పి ఈ రామ సుందరకాండ మొదలవుతుంది. అందుగురించే ఏ కాండకు లేని యొక్క గొప్ప వైశిష్టం ఏ కాండకు ఉందంటే సుందరకాండనే. సుందరకాండని ఎన్నిసార్లు పఠించినా కానీ తక్కువే. ఇక్కడే మన హనుమ, మన తండ్రి హనుమ తన యొక్క వైభవం అంతా మనకు తెలుస్తుంది. నిన్నటి వరకు తానేంటో ఒక మామూలు వానరుడుగా అనుకున్న వ్యక్తి తన శాప విమోచనం అయిపోయాక ఎంత ఎంత ఎత్తుకు ఎదిగాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ తాను ఎల్లవేళలా రామా నేను నీ బంటునే అన్నాడు, కానీ నా వల్ల రాముడికి సీతమ్మ జాడ తెలుసుకొచ్చాను అని చెప్పి ఏ రోజు కూడా అనలే. అది హనుమ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే రాముడు తన అవతార పరిసమాప్తి చేసేటప్పుడు తన స్నేహితులైన సుగ్రీవుణ్ణి వానరులను తందరిని అంటే తనకన్నా ముందు లక్ష్మణుడే అవతార పరిసమాప్తి చేస్తే తన సోదరులను అందరినీ పిలిచి
తాను చెప్తాడు నేను అవతార పరిసమాప్తి చేయబోతున్నాను నాతో పాటు ఎవరు వస్తారంటే అందరూ రాముడితోటే వెళ్ళడానికి వెళ్ళారు కానీ హనుమ వెళ్ళలే హనుమ ఏమన్నాడంటే రామ ఎన్ని యుగాలైనా కానీ ఎక్కడెక్కడైతే నీ నామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడెక్కడైతే నీ కథ వింటుంటారో అక్కడ నేను కూర్చొని నేను అంత ఆనందపడుతూ ఏడుస్తూ కూర్చుంటానయ్యా అన్నాడంట ఏడుస్తూ ఎందుకు కూర్చుంటానంటే ఆ రామకథ వింటుంటే ఆ కళ్ళల్లో నుంచి మనకే ఎలా ఆనంద బాష్పాలు రాలిపోతాయో మరి హనుమ రాముడితోటోనే ఉన్న వ్యక్తిని ఆ రాముడిని కీర్తిస్తుంటే ఎంత సంతోషంగా ఆ కళ్ళల్లోకించి నీళ్లు గారుతాయి అది ఆ హనుమ యొక్క గొప్పతనం ఇక్కడి నుంచి మొదలవుతుంది హనుమ ఏ విధంగానైతే రామబంటు అయ్యాడో మనము ఆ రామబంటుగా కావాలి అయితే మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి రామాయణంలో మూడు కాండలు వచ్చే వరకు కూడా హనుమ రాముడు ఎవరో తెలియదు మరి వెంటనే హనుమ రాముడికి అంతగా ఎలా బంట అయిపోయాడండి అని మనకు ఒక సంశయం రావచ్చు మన జీవితంలో కూడా ఒకరి అదృష్టం బాగుండి 5వ సంవత్సరం నుంచి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకొని రామబంటుగా అయ్యాడేమో ఒకరికి 50 సంవత్సరాలు అయితే కానీ రామాయణం యొక్క గొప్పతనము హనుమ గొప్పతనము తెలిసి అప్పుడై ఉంటారేమో చింతపడొద్దు మూడు కాండల తర్వాతనే హనుమ రామబంట అయితే మనము ఆఖరిన 60 సంవత్సరాలకైనా సరే మనం ఈ 60 సంవత్సరాల సమయాన్ని ఒక 6 సంవత్సరాలు రామనామ సంకీర్తన మనం చేయడం మొదలు పెడితే హనుమ అంత బంటుగా అవుతాము ఎందుకంటే ఎక్కడైతే మనం రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమ ఉంటాడు అది నిజము ఇప్పుడు ఇక్కడ నేను రాముడు గురించి సుందరకాండ గురించి చెప్తుంటే నా ఎదురుగా హనుమ లేకపోవచ్చు నా పక్కనే ఉండొచ్చు నా వెనుకనే ఉండొచ్చు మీ ఇంట్లో ఈ రామాయణం వింటున్నప్పుడు మీ ఎదురుగా లేకపోవచ్చు మీ వెనుకనో మీ పక్కనో ఉంటాడు ఇది మాత్రం ముమ్మాటికి నిజము ఎక్కడ రామనామ సంకీర్తన జరిగితే అక్కడ హనుమ ఉండి కూర్చొని నా రాముడు గురించి కీర్తిస్తున్నారు నా రాముడు గురించి ఇంతమంది వింటున్నారని చెప్పి ఎంతో సంతోషంగా కన్నీళ్లు కారుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ తను సంతోషపడుతూ మన వెనుకనే మన పక్కనో మన ముందర ఉంటాడు ఇది మాత్రం సత్యం మనం ఎంతోమంది జీవితాలలో మనకు తెలిసిందది ఈరోజు అది నిజమా కాదాననుకోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా హనుమ అక్కడ ఉంటాడు అందుకే హనుమకు ఎంతో ప్రీతికరమైనది ఈ సుందరకాండ ఈ సుందరకాండ వింటూ ఉంటే మనమందరం కూడా అన్ని కాండలు గొప్పయే కానీ సుందరకాండ అన్ని కాండల కన్నా ఒక గొప్పది ఎందుకంటే రాముడిని కష్టాలు కడతీర్చిపోయిన కాండ ఇది ఇక్కడి నుంచి మొదలవుతుంది రాముడి కష్టం ఎలా కడతీరుస్తుందని మనకు కూడా మనకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనకే కష్టం వచ్చినా అని ఏమీ అవసరం లేదు మనం ఆ రామాయణ పట్టణంలో నుంచి ఈ సుందరకాండ పారాయణం చేస్తే హనుమ ఎలా అయితే ఆ రాముడి కష్టాలు కడదీర్చాడు అంటే రాముడికి వచ్చినంత కష్టం మనది కష్టంగానే కాదు చిన్న కష్టం కానీ ఎండుటాకులాగా మనం రెపరెపలాడిపోతాం ఎండుటాకు అక్కడ పడి ఉందనుకోండి ఒక చిన్న గాలి వస్తే కూడా అది టపటపటప అని అక్కడ ఎగురుతూ ఉంటుంది మనకు చిన్న కష్టం కూడా మనకు ఎంతో పెద్ద కష్టంలాగా అనిపిస్తుంది కానీ రాముడి కష్టం ముందు మనది ఘోరంత కూడా కాదు అలాంటి ఘోరంత కష్టమైనా చెప్పి హనుమ ఏం చేస్తాడంటే నా రాముడి కథ వింటున్నారు వీళ్ళు నా రాముడి మాట వింటున్నారు వీరి కష్టాన్ని నేను కడతీరుస్తానని చెప్పి హనుమ వస్తాడు ఆ నమ్మకంతో మనం ఈ సుందరకాండ పారాయణం చేద్దాము సుందరకాండ పారాయణం విందాము ఎల్ల వేళలా రామనామ సంకీర్తనమే చేస్తున్నాము అయితే ఈ సుందరకాండను మనం వింటున్నప్పుడు ఎందుకంటే ఇక్కడే మనకేం తెలుస్తుందంటే రాముడి రావణాసురుడి యొక్క వైభవం మనకు తెలుస్తుంది ఎప్పుడైతే హనుమ అక్కడికి లంకలోకి వెళ్తాడో రావణాసురుడి వైభవం ఎట్లాంటిది రావణాసురుడు ఎంత శక్తిమంతుడు ఎంత శ్రీమంతుడు అని కూడా మనకు తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే రామచంద్రమూర్తి కన్నా కూడా గొప్పవాడు కానీ అతను మంచివాడు కాదు రామచంద్రమూర్తి దగ్గర ఉన్నది ఏంటయ్యా అంటే గొప్పతనంతో కూడిన మంచితనం ఉంది రావణాసురుడి దగ్గర గొప్పతనం ఉంది కానీ మంచితనం లేదు అందుగురించి ఆ కాంచన సీత కాంచన లంక కూడా బుగ్గిపాలు కావడానికి కారణం ఏంటంటే ఆ మంచితనం లేకపోతేనే ఇక్కడే మనకు తెలుస్తుంది సీతమ్మ శీల వైభవం ఎన్ని కష్టాలు పడుతుంది నా తల్లి ఎన్ని మాటలు అతను అంటున్నా కానీ వింటూ పోయింది కానీ అనరాని మాటలు అన్నాడు రావణాసురుణ్ణి చంపడం అంత కష్టం కాదు ఒకవేళ సీతమ్మ వారిని అపహరించకుండా రాముడికి రావణుడికి యుద్ధం అయితే రాముడు అతన్ని ఓడించేవాడు కాదేమో అంత శక్తిమంతుడు
కానీ అతను ఓడిపోవడానికి, అతని ప్రాణం పోవడానికి కారణం ఏంటంటే సీతమ్మవారిని అనరాని మాటలు అన్నాడు అతను. ఒక స్త్రీని మనమైనా సరే ఎప్పుడు కించెత్తు పల్లెత్తు కూడా మనం ఒక తప్పు మాట మాట్లాడకూడదు. అలాంటిది వాడు ప్రతిరోజు కూడా సీతమ్మవారిని హింసబెట్టే మాటలు అన్నాడు, కామంతో కళ్ళు మూసుకొని అన్నాడు గనక వాడి యొక్క శక్తి అంతా క్షీణించిపోయింది. ఒకవేళ నిజంగా కూడా రామచంద్రమూర్తి యుద్ధంలో రావణాసురుణ్ణి చంపాలి అనుకుంటే బ్రహ్మాస్త్రమే అవసరం లేదు. ఒక గడ్డిపోచ తీసుకొని ఒరే నువ్వు సీతమ్మ వారిని అన్న మాటలకు ఈ గడ్డిపోచనే నిన్ను చంపేస్తుందంటే కూడా ఆ గడ్డిపోచ పోయి కూడా వాడిని చంపేసేది. ఎందుకంటే వాడి తపస్సు అంతా కూడా, వాడి శక్తి అంతా క్షీణించకపోవడానికి కారణమంతా కూడా సీతమ్మ వారిని అనరాని మాటలు అనడమే. నా తల్లిని ఎలాంటి మాటలు అన్నాడు, ఆ మాటలు వింటుంటే మనకే ఇప్పటికీ కూడా మనకు దుఃఖం వస్తుంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. కానీ కలియుగంలో మనం చూస్తున్నాము అడుగడుగున ఇలాంటి వ్యక్తులే ఉన్నారు, అడుగడుగున రావణాసురులే కనబడుతున్నారు. మనమందరం కూడా మనం మాలో మార్పు రావాలి. మనమందరం కూడా ఒక స్త్రీని పల్లెత్తు మాట అంటే రావణాసురుడు లాంటి వాడే నశించిపోయినట్టు పోయినాడే మనం ఎంత అని ఆలోచిస్తే మనం ఏ రోజు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి స్త్రీలో కూడా మనం సీతమ్మ వారిని దర్శించుకుంటాం. సీతమ్మ శీల వైభవం అలాంటిది. ఆంజనేయుని అసమాన పరాక్రమం కూడా మనకు సుందరకాండలోనే తెలుస్తుంది. నిన్నటి వరకు ఆంజనేయుడు మామూలు వానరుడు, ఎప్పుడైతే జాంబవంతో చెప్పాడో హనుమ నీ గొప్పతనం ఇది, నువ్వు సూర్యుడిని ఒక పండని చెప్పి తినబోతుంటే ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం వల్ల నీ దవడ ఇలా ఇదైపోయి నువ్వు హనుమ అన్న పేరు వచ్చింది. అంతేకాకుండా నీకు అప్పుడు ఎందుకు శాపం ఇచ్చారంటే చిన్నప్పుడే నువ్వు సూర్యుడిని తినబోయావు, చిన్నప్పుడు రకరకాల అల్లర్లు చేస్తుంటారు పిల్లలు, ఆ అల్లరిలో నువ్వు ఈ గ్రహాలన్నిటిని తింటావేమన్న భయంతో నీ బలం నీకు తెలియకుండా చేశారయ్యా. అంతేగాని నీకు పుట్టుకతోటే ఆ బలం ఉంది, నువ్వు తండ్రిని మించిన గొప్ప బలవంతుడు, తండ్రిని మించిన వేగంతో నువ్వు ప్రయాణించగలుగుతావు. ఇవన్నీ చెప్పేటప్పటికీ హనుమ ఇలా ఆకాశం ఎత్తు పెరిగిపోతున్నాడంట. మరి పెరగడుగా, ఎందుకంటే తన లోపలున్న ఆ శక్తి అలాంటిది. కానీ హనుమలో ఉన్న గొప్పతనం అంతా ఏంటిదంటే ఆ శక్తి అంతా కూడా తానేమంటాడంటే నాకు రామనామం వల్లనే ఈ శక్తి వచ్చింది, నేను మామూలి వానరుణ్ణి, నేను రామపాదాల దగ్గరే ఉండే ఒక బంటుని అంటాడు. ఈరోజు కూడా చూడండి, ఇన్ని యుగాలు అయిపోయినా కానీ ఆ హనుమ ఏ గుడిలోకి వెళ్ళండి, ఏ ఫోటో చూడండి, ఏ చిత్రం చూడండి, ఇలా రెండు చేతులెత్తి ఆ పాదాలనే చూస్తున్నాడు, రామచంద్రుడి పాదాలను. కానీ ఏ రోజైనా ఇలా తల ఎత్తి ఎప్పుడైనా ఎక్కడైనా చూసినట్టుగా మనకు ఎక్కడన్నా చూసామా? ఎక్కడ కూడా లేదు. ఎల్లవేళలా ఆ రామపాదాలే నాకు ముఖ్యమంటున్నాడు. మరి ఆ రామపాదాల గొప్పతనమే అలాంటిది గనక తన పాదుకలని 14 సంవత్సరాలు అయోధ్య నీలాయి. అక్కడ ఎవ్వరు రాజు లేరు, ఆ రాముడు పాదుకలే ఆ రాజ్యాన్ని వెళ్ళాయి. ఆ పాదుకలు వెళ్ళిన 14 సంవత్సరంలో ఒక్కరన్నా అయోధ్యలో కష్టపడ్డట్టు మనకు తెలిసిందా? ఎవరూ కష్టపడలే. అదే ఆ రామపాదుక యొక్క గొప్పతనం. మరి ఏంటి ఆ రామపాదుకలలో ఉన్న గొప్పతనం? ఆ రామపథంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ గొప్పతనం అంతా కూడా ధర్మము సత్యమే. ఆ ధర్మం సత్యం మీద నిలబడితే ఎవ్వరికి ఏ ఆటంకాలు ఉండవని చెప్పేసి మనకు అన్ని యుగాలలో కూడా రామాయణం మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా అసలు ఎంత కష్టపడుతున్న నా తల్లి జాడ ఈ కాండలోనే తెలుసుకుంటాడు. అయితే ఈ హనుమ ఎలాంటి వాడన్నది మనం ముందుగా తెలుసుకుంటే, సముద్రాన్ని గోష్పాద జలం వలె దాటినవాడు, అంటే ఎంత తొందరగా దాటాడంటే అంత తొందరగా దానవులను ఒక దోమల్లాగా వధించాడు. అశోకవనంలో సీతమ్మ వారిని కలిసిన తర్వాత అక్కడున్న దానవులందరినీ మనం కదా ఒక దోమ కనబడితే ఇలా కొట్టేటప్పటికి ఆ దోమ ఎలా చనిపోతుందో హనుమ ఆ విధంగా ఆ దోమలన్నింటినీ చంపేశాడు. మహామాలరత్నమని వ్రాసికెక్కిన వాయునందుడు హనుమంతునికి వందనాలని చెప్పి మనము సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ సుందరకాండను మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా తన శక్తి ఏందో తనకే తెలియని వాడు హనుమ, మనం కూడా అదేవిధంగా ఉండాలి. మనకు గొప్ప విద్వత్ ఉండొచ్చు కానీ మనం ఎప్పుడు కూడా దాన్ని ప్రదర్శించడానికి మనం ప్రయత్నించకూడదు. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు అదే బయటికి పడుతుంది. హనుమ ఎప్పుడన్నా అనుకున్నాడా తన శక్తిని ప్రదర్శించాలి తన శక్తిని ప్రదర్శించాలని? ఆ సమయం వచ్చింది,
తన తన శక్తి ఆ ఈశ్వరుడు ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడు అవకాశం ఇచ్చాడు, దాన్ని ప్రదర్శించాడు. ఇన్ని యుగాలైనా కానీ హనుమంత శక్తి మనకు కావాలని మనం కోరుకోవడానికి కారణం అదే. అదేవిధంగా మనం కూడా అంతే ఉండాలి. ఒక నిత్య భక్తుడైన వాడు ఎప్పుడు కూడా తన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోడు. ఆ గొప్పగా చెప్పుకునే సమయాల్లో అనుకూలంగా వస్తాయి, అవే మనకు బయటపడుతుంది. అంతే చూడాలి. కానీ మనం ఎంతసేపు కూడా నేనేదో గొప్పవాడిని నేనేదో గొప్పవాడిని అని మనం చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. 100 యోజనాల దూరం గల ఆ సముద్రాన్ని ఎలా దాటాడు? ఒక్క నిమిషంలో దాటాడు. అంటే ఒక్క నిమిషం అని నేను అంటున్నాను, ఒక్క నిమిషం కాకపోయినా కానీ అలా ఆగకుండా వెళ్ళడానికి కారణమేంది? హనుమ యొక్క గొప్ప భక్తి. తాను మొక్కుతూ ఏమంటాడంటే, రామబాణంలాగా దూసుకుపోవాలంటాడు. అంటే ఇది నా గొప్పతనం కాదు, ఎందుకంటే రామబాణము ఒక్కసారి వింటినారి లాగి రాముడిలా వదిలేస్తే ఆ బాణం ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలని ప్రార్థించాను కనుక నేను దాటగలిగానంటాడు. అమాయకుని వల్లే ఒంటరిగా కూర్చున్న ఆంజనేయ స్వామికి జాంబవంతుడు చెప్పేటప్పటికీ తాను పెరగడం మొదలుపెట్టాడు. పెరగడం ఎలా మొదలుపెట్టాడంటే, ఎంతగా పెరుగుతున్నాడు, తన బలము పరాక్రమం అంతా కూడా ఆకాశం ఎత్తు పెరుగుతుంది. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, రావణాసురుడు ఎత్తుకుపోయిన సీతమ్మ వారి జాడ తెలుసుకోవడానికి ఈ హనుమ పెరుగుతుంటే ఆకాశంలో ఉన్న దేవతలు గగన మార్గాలు అందరూ చూస్తున్నారంట, హనుమ ఎలా దాడతాడు ఈ 100 యోజనాల దూరం అని. అయితే సుందరకాండలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ప్రారంభ శ్లోకంలో తథా అనే ఒక మాటతోటి మొదలు పెడుతుంది. అంటే సాధారణంగా ఒక గ్రంథం మొదలుపెట్టేటప్పుడు తథా అని మొదలు పెడతారు. అందుగురించే ఈ సుందరకాండ 6 కాండాలలో ఓ వేరుగా ఉన్నది కనుకనే తథా అని మొదలైంది. అంతేకాకుండా ఆకర్ణ శ్లోకంలో కూడా తథానే ఆగిపోతుంది అనమాట. అయితే ఇది చూస్తుంటే ప్రథమ శ్లోకంలో తథాను వస్తుంది, ఆఖర్ శ్లోకంలో తథాను వస్తుంది. అంటే దీని విశిష్టత అంతా కూడా మహర్షి మనకు ముందు చూపుగా మనకిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మనం చూడాల్సిందంతా కూడా ఇక్కడ ఈ కాండలో మనకు తెలుస్తుంది. రావణ కుంభకర్ణులు అహంకారాలు, అంతేకాకుండా లంక అనే ఒక దేహంలో సీతను బంధించబడితే ఆ దేహాన్ని ఎలా నిప్పుబెట్టి సీతమ్మ వారిని మన హనుమ తీసుకొచ్చాడో ఈ సుందరకాండలో మనకు తెలుస్తుంది. సుందరకాండ గొప్పతనం అంతా కూడా హనుమ యొక్క ఒక అవత్ అంటే ఎలాంటి విశ్వరూపం చూపెట్టాడు. కానీ ఏ క్షణాన కూడా మనకు ముందు తెలుస్తుంది సీతమ్మ వారితో అంటాడు, అమ్మా నేను ఒక సామాన్యుణ్ణి, సామాన్యులనే ముందు కార్యానికి పంపిస్తారు, నాకన్నా బలవంతులు నాకన్నా గొప్పవాళ్ళు సుగ్రీవుడి దగ్గర 100 మంది లక్షల మంది వానరులు ఉన్నారమ్మా, నేనేంటి, నువ్వు దిగులు చెందక తల్లి, నేను అందరినీ తీసుకొని వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పి కష్టాలలో ఉన్న మా అమ్మ సీతమ్మను ఓదార్చుతూ హనుమ చెప్పాడు. మరి మనం కూడా ఈ సుందరకాండను ఒక తపస్సు మాదిరిగా పారాయణం చేస్తూ ఒక తపస్సు మాదిరిగా వింటే మనకి ఏ కష్టాలు లేవనే అంటాను. ఎందుకంటే కష్టాలు లేని వాళ్ళకే రామాయణం వినే అవకాశం వస్తుంది, రామాయణం వినే అదృష్టం వస్తుంది. ఇంకా ఏదన్నా కష్టం ఉందంటే కూడా హనుమ తన వాయువేగంతో ఎలా తీసే ప్రయాణం చేశాడో అంతకన్నా వాయువేగంతో మన కష్టాలన్నీ తీర్చేస్తాడు. సుందరకాండలో ఉన్న గొప్పతనమే అది. జై శ్రీరామ్.